షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ లో మార్చి ఎనర్జెటిక్ స్టార్ గొప్ప ప్రారంభం ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది ఎలక్టోరల్ బాండ్స్ అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అవి ఎవరిస్తారు ఎవరికిస్తారు ఎందుకు ఇస్తారు దాంతో ఏ పార్టీకి ఎన్ని కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది ఇదే ప్రతి చోట జరుగుతున్నటువంటి చర్చ దీని మీద మనతో మాట్లాడేందుకు అసలు అవి ఏంటో చెప్పేందుకు లోక్ అధినేత జైప్రకాష్ నారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారమ్మా ఏంటి సార్ అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి ఎక్కడ బట్ట అదే వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా దాంతో కోట్లాది రూపాయలు ప్రతి పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి అసలు ఎవరిస్తారు ఇవి కొంచెం నేపథ్యం అర్థం చేసుకోవాలి ప్లీజ్ సార్ దానిలో కాకతాళీయంగా నా పాత్ర చాలా ఉంది నేపథ్యంలో రెండు వేల రెండు మూడు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు చాలామంది యువతను వచ్చారు కాబట్టి వారు గుర్తుండదు కానీ కొంచెం ఇప్పటికే యుక్త వేసిన వాళ్ళు గుర్తుంటుంది తెహల్కా స్కామన్ ఒకటి జరిగింది తెహల్కా అనే పత్రిక వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు కొందరు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు జాతీయ స్థాయిలో క్యాష్ పుచ్చుకున్నారు విరాళాలుగా ఓకే ఆ క్యాష్ పుచ్చుకున్నది ఈ కెమెరాలు బంధించారు ఏదో రకంగా అది పెద్ద దుమారం లేపింది దాని కారణంగానే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి బండారు బంగారు లక్ష్మణ్ గారు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడప్పుడు ఆయన పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది పాప ఆయన అమాయకంగా ఏదో విరాళాలు ఇస్తే తీసుకుని డ్రాలు పెట్టినారు జార్జ్ ఫెర్నాండస్ అన్నాడు రక్షణ మంత్రి ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి తీసుకున్నారు వీళ్ళందరూ కూడా పార్టీల కోసం తీసుకున్న క్యాష్ తీసుకున్నారో మరి ఏదో లంచం కొంటేతనం ఉంటుంది క్వట్రోకో ఉంటుంది అని భావం కలిగింది సరే యాజ్ ఆ రోజులు ఇంత సోషల్ మీడియా అయినా కూడా ఒక దువారం మామూలు కదా ఛానల్ పార్లమెంట్లో అన్యాయం జరిగిపోయింది నాభూత నా భవిష్యత్తు ఏదో కూడా అప్పుడు నేను ఎఫ్డిఆర్ తరఫున దేశంలో కీలకమైన నాయకులు అందరినీ కలిశాను అప్పుడు పివి నరసింహరావు గారు పూర్వ ప్రధానమంత్రి ఆయనతో కూర్చున్న హైదరాబాద్లో ఆయనతో కూర్చున్న ఒక గంట రెండు గంటలు కూర్చున్నా అట్లాగే జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉంటుంది మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఆనాడు రాజ్యసభ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన సోనియా గాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన పొట్టు రాజ్యసభ నాయకత్వం కాకపోయినా కూడా ఆయన సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారి ఆయన కలిసింది నేను ఆ సందర్భంలోనే అలాగే అధికార పక్షంలో అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రి ఎల్కే అద్వానీ గారు అరుణ్ షౌరీ గారు ఇతర పెద్దలు ఇలా దేశంలో మహామనందరిని కూడా వాళ్ళతో కూర్చున్నాం నేను ప్రతిపాదించింది ఏమిటంటే సరే ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి డబ్బులు తీసుకున్నారు ఏమైంది ఎందుకైంది కోర్టు కేసులు ఏవి ఉంటాయి పార్లమెంట్లో దుమారాలు పేపర్లో పత్తాక సెషన్లు చివరి జరిగేది అనేది మనతో తెలుసు జరిగేదే ఉండదు అవి పక్కన పెట్టేద్దాం కొంత కొంతసేపు నిజాయితీగా రాజకీయం చేయడం కోసం డబ్బు అవసరం రాజకీయం పవిత్రమైన వ్యాసంగా మనం తప్పుకుంటున్నాం రాజకీయం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు మరి రాజకీయ పార్టీని నడపాలన్నా నిజాయితీ రాజకీయం చేయాలన్నా డబ్బు కావాలంటే డబ్బు ఏర్పాటు చేయాలి కదా మరి ఆ డబ్బు కోసం మార్గం నిజాయితీగా సేకరించే మార్గం ఉండాలి కదా అది లేకపోతే ఏమవుతుంది క్యాష్ తీసుకోవాల్సి వస్తుంది క్యాష్ తీసుకోగానే అనుమానం వస్తుంది ఏదో లావి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అక్కడ అంచం ఉంది అని చెప్పి నాకు దీనివల్ల దేశంలో సమస్యన్ని పరిష్కారం కావు ఎందుకంటే నిజమైన సమస్య ఎన్నికల్లో ఈ డబ్బులు కాదు ఓటర్లకు పంచిపెట్టే డబ్బు అక్రమాలు చేసే డబ్బు అది వేరు ఇది వేరు చట్టబద్ధంగా నిజాయితీ రాజకీయం కోసం డబ్బు అవసరం అయినప్పుడు దానికి ఏర్పాట్లు చేద్దాము అని చెప్పి నేను ప్రతిపాదన చేశాను నేను దాతలకి విరాళాలు ఇచ్చిన దాతలకు నూటికి పన్నురాయితేద్దాం ఓకే నాకు ఎప్పుడైతే పన్ను రాయితీ ఉందో నేను ఇచ్చే డబ్బు మీద నాకు క్యాష్ ఇచ్చానా చెక్ ఇచ్చానా తేడా లేదా చెక్కు పార్టీ దాన్ని ప్రకటించాలి ప్రజల ముందు పెట్టాలి ఏ డబ్బు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి పార్టీకి చెక్ రూపంలో వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేది ధర్మబద్ధంగా అక్కడ ఓట్లు పంచి పెట్టడం కోసం ఆ డబ్బు ఎవరు వాడరు అది వేరే డబ్బు ఇది పార్టీ కార్యకలాపాలకి నాయకుల పర్యటనలకి పార్టీ ఆఫీస్ నడపడానికి రీసెర్చ్ చేయడానికి క్యాంపెయిన్కి ప్రచారం ఖర్చు అవుతుంది నిజాయితీ ఖర్చు అవుతుంది దాంతోపాటు ఇంకోటి కూడా ప్రతిపాదించాను నేను ఏమన్నానంటే ఒకసారి మీకు క్యాష్ ఇచ్చే అవసరం లేనప్పుడు చెక్క మాత్రమే అన్నప్పుడు క్యాష్ రూపంలో ఎవరైనా ఇస్తే వాళ్ళకి శిక్ష ఇద్దామన్నాను నేను అదివరకంటే అది అన్యాయం అది ఇప్పుడు ఏమిటి మీకు చెక్ రూపంలో ఏర్పాటు చేసాం పూర్తి పనులు అయితే ఇచ్చాం మీరు మరి క్యాష్ ఇవ్వాల్సిన అవసరంగా ఉంది ఇంకా అప్పుడు కనీసం ఏంటంటే శిక్ష నా ఉద్దేశం వీళ్ళని జైలు పెట్టాలని కాదు క్యాష్ రూపంలో రేపు పొద్దున ఎవరిని అడిగినా కూడా అయ్యా నాకు జైల్లో పడతాను నీకు ఇవ్వడం కోసం అని చెప్పండి నేను అక్కడ డబ్బు చెక్కిస్తాను కావాలంటే అని చెప్పని ఆ పార్టీ అంగీకరించాల కానీ ఈ పార్టీ ఏమైందంటే మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది అంతర్గత కమిటీ పార్టీ లోపల నేను ఎప్పుడైతే ప్రతిపాదన చేశానో పార్టీల నిధులకి సేకరించడం కోసం ధర్మబద్ధమైన మార్గం ఏంటి మీరు సూచించండి అని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షన కమిటీ ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్ గారు నేను ఏమైతే కోలానో కరెక్ట్గా అవే నివేదిక ఇచ్చారు దాన్ని యథాతథంగా అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదించింది ఓకే వాళ్ళు ఉప్పు నిప్పుగా అప్పుడు కానీ ఒక ప్రతిపక్ష పార్టీ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికని అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది ఆ రూపంలో చట్టం తీసుకొచ్చారు ఏకగ్రీవంగా పార్లమెంట్లో ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించారు ఏంటి చట్టం రెండు విషయాలు వచ్చిన దానిలో ఒకటి పార్టీలకు విరాళాలు ఇచ్చిన దాట్లకి దాతలకి నూటికి నూరు పళ్ళు పన్ను రాయితాయి కాబట్టి వాళ్ళకి పన్ను కట్టి ఆ డబ్బు మళ్ళీ చెల్లించాలంటే మీకు రెండు వందల రూపాయల ఆదాయం ఉంటే పన్ను కడితే మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నూట ముప్పై నూట ఇరవై రూపాయలే మీ దగ్గర మిగులుతాయి మీకున్న ఆదాయం ఆ నూట ఇరవై మీరు ఇస్తే రెండు వందలు ఇచ్చినట్ల అలా కాకుండా మీరు ఇచ్చిన వంద మీద రెండు వందల మీద అసలు పన్ను లేదనుకోండి వంద వంద పోతుంది కానీ సాధన భారం పడదు పన్ను కూడా గట్టి మళ్ళీ అంటే పన్ను అయితే ఉంటుంది పార్టీలు మాత్రం పారదర్శకంగా పెట్టాలి పార్టీలకు మొట్టమొడినించే పన్నులు అయితే ఉంది రిసీవ్ చేసుకునేందుకు మొట్టమొడి నుంచి పన్నులు అయితే ఎందుకంటే పార్టీ ఒక స్వచ్ఛంద కార్యక్రమం కాబట్టి పార్టీకే ఉంది లోక్ సత్తాకు ఉంది ఎఫ్డిఆర్కు ఉంది ఎవరికైనా పని రైతు రెండోది నేను ప్రతిపాదించిన ఏమిటంటే కాలక్రమేణా ఉన్న కొద్దికి మనకి ఎన్నికల ప్రచారం అంతా కూడా మీడియాలో జరుగుతుంది పూర్వంలాగా ఈ సభలు ఈ సమావేశాలు లక్షల మందిని తోలుకు రావటం డబ్బులు పంచిపెట్టడం అవసరం ఉండదు ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫ్రీగా టైం ఇవ్వాలి గుర్తింపు పొందిన పార్టీలకి ప్రైవేట్కి ఎట్లా ఇస్తారంటే ప్రైవేట్కి లైసెన్సింగ్ కండిషన్స్లో భాగంగా ప్రైవేట్ ఛానల్స్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేది లైసెన్స్ భాగం ఎలక్షన్ టైంలో విధిగా ఎన్ని గంటలు కేటాయించము అని చెప్పి ఆదేశం ఇచ్చేస్తే అయిపోయింది ఆ టైం ఎలా కేటాయించాలని ఎన్నికలకు సంఘం నిర్ణయిస్తుంది వాళ్ళకి వచ్చిన సీట్లో ఓట్లను బట్టి నిర్ణయిస్తారు ఈ రెండు ప్రతిపాదనలు చేసాం చట్టం వచ్చినాయి రెండు వేల మూడులో లో ఎలక్షన్ అండ్ అదర్ రిలేటెడ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పని ఈ రెండు తీసుకొచ్చారు దానిలో కంపెనీల చట్టం మార్చారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం మార్చారు దాంతో పాటు ఈ రెండు వచ్చినాయి కానీ రెండోది ఏనాడు అమలు చేయాలి ఇప్పటిదాకా కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో కూడా విధిగా చట్ట ప్రకారం పార్టీలకు టైం ఇవ్వాలి కేటాయించాలి కానీ అది మాత్రం అమలు కాదు దానికి నిబంధనలు రూపొందించినప్పుడు దాకా రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాయి కదా రూల్స్ నిబంధనలు రూపొందించేప్పుడు సిఏ చట్టం ఉంది నాలుగేళ్ల క్రితం వచ్చింది రూల్స్ ఫ్రేమ్ చేయాలి అప్పుడు ఇప్పటిదాకా చట్టం కాగితం మీద ఉంది కానీ అమలు లేదు ఇది కూడా అట్లాగే రెండు వేల మూడులో అయింది ఇరవై ఏళ్ళలో అయింది ఇంత రూల్స్ ఫ్రేమ్ చేయాలి అది పక్కన పెట్టేశాడు ఇది మాత్రం అమలైంది తర్వాత అసలు కథ నడిచింది ఏమేం జరిగింది భారతీయ జనతా పార్టీ అప్పుడు అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ గారు ఆయన పార్టీ అధ్యక్షుడు కాకుండా కూడా పార్టీ అంతా నడిచేది ఆయన చేతిలో కాలం ఇరవై ఏళ్ళ పాటు పాతవేల పాటు భారతీయ జనతా పార్టీ కానీ పెద్దది కదా ఆయన ఒక ఆదేశం ఇచ్చాడు ఇక మనకి క్యాష్ అవసరం లేదు కదా మనకి పిల్లలు ఇచ్చే దాతలకి క్యాష్ ఇచ్చిన చెక్ ఇచ్చినా ఒకటే కదా వాళ్ళకే నష్టం లేదు కదా చెక్కి మనం పను రాయితీ ఇచ్చాం కదా కాబట్టి చెక్ రూపంలోనే స్వీకరిద్దాం ఇక నుంచి బీజేపీ క్యాష్ తీసుకోదని ఒక ఒక ఆదేశం ఇచ్చాడు ఆయన వాళ్ళు అధికారంలో ఉన్నారు అయినా కూడా రెండు మూడు నెలల్లో వాళ్ళకొచ్చే విరాళాలు నూటికి తొంభై పాడు తగ్గిపోయినాయి అధికారంలో ఉన్న పార్టీకి చక్రరూపంలో అనగానే అరుణ్ జైట్లీ గారు నాకు రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు లోపల కనీసం పది పన్నెండు సార్లు స్వయంగా చెప్పాడు నాకు ఎప్పుడు కలిసినా కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఎప్పుడొకసారి మీరు గట్టిగా పోరాడి తీసుకొచ్చారు మేమంతా సహకరించాము మంచి చట్టం తెచ్చాము అద్వాని గారు మాకు ఆదేశం ఇచ్చాడు మేము పవర్లో ఉన్నా కూడా డబ్బులన్నీ రావడం ఆగిపోయినాయి ఇక బాబు లాభం మళ్ళీ ఓపెన్ చేశాము క్యాష్ అమ్మని తీసుకుని అందరిలాగే మేము కూడా క్యాష్ తీసుకోవడం మరి పెట్టమని చెప్పని ఆయన మనసులో బాగా అప్పులు చక్రరూపంలో ఏమంటే వాళ్ళు ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు భయం నేను వీళ్ళకి చక్రరూపంలో ఇస్తే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు నన్ను పెడతారు ఓకే ఓకే ఎందుకంటే మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు మన దేశంలో బడుతున్నాడుదే బర్రే ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తలుచుకుంటే ఎవరినైనా ఇబ్బందులు పెట్టొచ్చు ఆర్థికంగా కాబట్టి ఆ ఇబ్బందులు పెడతారు ఈ గొడవ ఎందుకు రెండో ఇబ్బంది ఏంటి బహిరంగంగా ఇస్తే నచ్చిన పార్టీకి అయినా సరే వేరే పార్టీల వాళ్ళు వాళ్ళకి ఇచ్చావు నాకెందుకు ఇవ్వు అని మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తారు మళ్ళీ భరించవలసింది నీకు కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఎందుకు అందుకని మేము క్యాష్ వేస్తాం అనుకున్నారు వాళ్ళు అప్పుడు అరుణ్ జైట్లీ గారి అనుభవంతో ఏం చేశారంటే ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన చాలా ఆలోచించి ఓ పక్కన విరాళాలు ఇచ్చే దాతలకేమో పన్ను రాయితీ ఉండాలి ఆర్టీకేమో అధికారికంగా రూపంలో డబ్బు అందాలి బ్లాక్ మనీ కాకుండా కానీ ఈ పన్ను రాయితీ ఇచ్చినా కూడా సిద్ధపట్టలేదు కాబట్టి బహిరంగంగా ఇస్తే వాళ్ళ రహస్యాన్ని దాచాలి ఎవరు ఇచ్చారన్నది అందుకే ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టారు ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి బేసిక్గా మీరు ఒక బేరర్ బాండ్ లాగా ఎస్బీఐ దగ్గర డబ్బు ఇచ్చి ఎలక్ట్రికల్ బాండ్ కొంటారు మీరు ఆ కొన్న తర్వాత దానిలో ఎక్కడ మీ పేరు ఉండదు మీరు దాన్ని ఇష్టం వచ్చిన పార్టీకి ఇస్తారు అది మీ దగ్గర తీసుకుని నేను ఇచ్చేయచ్చు కూడా బేరర్ బాండ్ అన్న తర్వాత ఎవరైనా ఇచ్చేయచ్చు పార్టీ దాన్ని మళ్ళీ బ్యాంక్ ఇస్తే బ్యాంక్ క్యాష్ ఇచ్చేస్తుంది బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు డబ్బు పడిపోతుంది ఓకే సో ఇది ఏర్పాటు చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎవరిచ్చారో మనకు తెలియకపోయినట్టయితే అక్కడ అక్రమాలు జరగచ్చు కదా మరి ఏదో డబ్బులకి డబ్బుల కోసం చెప్పిన పనులు చేయవచ్చు కదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంచేత ఎవరు ఇచ్చారు అని చెప్పన్నది పారదర్శకంగా చెప్పే హక్కు మనకు పూర్తిగా వాస్తవం సిద్ధాంత సిద్ధాంతరీత్యా సూత్రరీత్యా ఎవరు డబ్బు ఇచ్చారని తెలియడం అవసరం ఓకే కానీ మన సమస్య ఏంటంటే మన దేశంలో మూడు స్థాయిలు ఉన్నాయి ఒకటి క్యాష్తో ట్రాన్సాక్షన్లు దేశంలో మామూలుగా నడుస్తున్నట్టుగా ఎవరికి తెలియదు క్యాష్తో నడుస్తుంటుంది క్యాష్ ఖర్చు పెడతారు ఇచ్చినవాడు వాడు తీసుకున్నవాడు చెప్పక్కర్లేదు కొందరు తినేసి మధ్యలో తినేస్తారు పార్టీ కోసం రెండోది విరాళాలు ఇచ్చినటువంటి దాత పేరుని గోప్యంగా రహస్యంగా ఉంచి డబ్బు మాత్రం చట్టబద్ధంగా వైట్ మనీ చక్రూపంలో వస్తే పని రాయితీ ఇచ్చి ఏర్పాటు చేయడం మూడోది ఇంకా ఉన్నతమైనది విరాళాలు ఇచ్చిన వాడు పారదర్శకంగా ఇవ్వటం ఈ చక్ర రూపంలో వైట్ మనీ బ్లాక్ మనీ లేకుండా వాడడం ఇప్పుడు ఏమందంటే మనం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఈ స్థాయికి వచ్చాం మొట్టమొదట అది నడవల ఇక్కడికి తీసుకొచ్చాం మళ్ళీ సుప్రీంకోర్టు ఏమందంటే ఇది కొట్టేశామన్నారు సోతరీత్యా మంచిదే కానీ సమస్య ఏంటంటే గత అనుభవం ప్రకారం ఏం చేస్తుందంటే రేపు పొద్దున ఈ విరాళాలు ఇక బయటకు కనిపించాం రూపంలో ఎవరు క్యాషే వస్తుంది ఇప్పుడు కూడా మీరు చాలా పార్టీలు మీరు గమనించినట్టయితే కొన్ని పార్టీలేమో చక్ర రూపంలో తీసుకునేది మనకు ఉదాహరణకి బీజేపీకి ఎక్కువ మొత్తం వచ్చింది ఆశ్చర్యం దానిలో ఏం లేదు అవును సార్ బీజేపీకి ఎక్కువగా బీజేపీ ఒక పక్కనేమో గ్రోత్ కోసం పెట్టుబడుల కోసం ప్రోత్సహించే పార్టీ రెండు పక్క అధికారులు ఉన్న పార్టీ మన దేశంలో అధికారంలో ఉంటే మరి బెల్లం చుట్టూ చేరుతాయి కదా రెండోది గ్రోత్ కోసం ఉన్నాడు కాబట్టి నాక్చువల్గా పరిశ్రమలు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఉంటే బాగున్నా కోరుకుంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కానీ ఉంటుందని చెప్పని పెద్ద ఆశ్చర్యం ఏం లేదు దానిలో టీఎంసీ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వచ్చింది ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పదమూడు వందల కోట్లంతా టీఆర్ఎస్ పన్నెండు వందల కోట్ల రూపాయల పైన ప్రాంతీయ పార్టీ అట్లాగే కొన్ని కొన్ని పార్టీలు యాభై లక్షలు సమాజ్వాది పార్టీ ఎవరు యాభై లక్షలు పార్టీ ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద పార్టీ యాభై లక్షలు కూడా ఖర్చు పెట్టేది కాబట్టి ఇప్పుడే కనిపిస్తుంది మీకు చూస్తే అవును అవును కాకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున ఇదంతా పారదర్శకంగా చెక్కుల రూపంలో ఎవరిచ్చారో తెలిసేది ఉంచి ఉంటం పర్ఫెక్ట్ అది అది ఒక లక్ష్యం కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో గతంలో అనుభవాన్ని చూస్తే ప్రమాదం ఏంటంటే రేపు పొద్దున అందరూ క్యాష్ ఓపెన్లు ఇస్తారు వీళ్ళు క్యాష్ ఓపెన్లు తీసుకుంటారు రేపొద్దున ఎవరికి ఎవరి దగ్గర విరాళాలు కనిపించవు అది అదేం పెద్ద దేశానికి మేలు చేయదు అందుచేత మనకు రేపు పొద్దున డబ్బు ఎవరు విరాళం ఇచ్చినా కూడా మాకు భయం లేదు మమ్మల్ని ఎవరు ఇబ్బందుల పాలు చేయరు మా పరిశ్రమల్ని దెబ్బ కొట్టరు మాకు అన్యాయం చేయరు అన్న నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి ఒక రోజులో వచ్చేది కాదు చిటికేస్తే వచ్చేది కాదు ఒక పది పదిహేను ఏళ్ళు దానికోసం కృషి చేయాలి అసలు పర్టికులర్ గా ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది సార్ బేరర్ బాండ్ అంటాం పూర్వం ఏంటంటే పాతకాలపు బాండ్స్ అంటారు బాండ్ అంటే బేరర్ బాండ్ ఎవరి చేతుల్లో ఉంటే అది కాస్ట్ లాంటిది లెక్క బాండ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఐదు వందల రూపాయల నోట్ ఉంది అది మీది కదా కాస్ట్ మీ దగ్గర నుంచి మీకు తెలుసో తెలియకో నేను తీసుకున్నాను అది నాది ఓకే ఓకే దాని ప్రయోజనం కాదు ఈ బేరర్ బాండ్ కూడా అట్లాంటిది ఒక బాండ్ అనమాట అది అది ఉంటే అది కాస్ట్ ఉన్నట్లు లెక్క ఎలాగైతే ఐదు వందల రూపాయల నోటు మీద మీ పేరు ఉండదో నిరుపమ్మ ఉండదు ఐదు వందల రూపాయల నోటు ఉంటుంది కరెక్ట్ నా దగ్గర ఉంటే నాది మీ దగ్గర ఉంటే బాండ్ కూడా అంతే కాబట్టి గోప్యతను కాపాడతారు ఎవరు బాండ్ కొన్నారు ఎవరు ఆది ఆ గోప్యతను కాపాడతారు అందుకని బాండ్ అనే పేరు వచ్చింది అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక బాండ్ ఇస్తారా సార్ ఇప్పుడు ఒక కోటి రూపాయలు మీరు వెళ్ళాలనుకున్నారు మీరు బ్యాంక్కి వెళ్ళి నాకు ప్రొసీజర్ డీటెయిల్ బట్ నా స్థూలంగా చెప్తున్నాను ఓకే సార్ ఆ కోటి రూపాయలు బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తారు నాకు బెయిలర్ బాండ్ నాకు ఎలక్ట్రికల్ బాండ్ కావాలి నాకు బాండ్ ఇచ్చేయండి అని చెప్పని మీరు ఫామ్ ఏదో ఒకటి ఫిల్ చేసి మీరు ఇచ్చేస్తారు వాడు కోటి రూపాయలకి మీకు బాండ్స్ ఇచ్చేస్తారు కోటి రూపాయలు అని చెప్పి ఆ బాండ్ని మీరు కానీ మీ తరఫున వాళ్ళు కానీ మీ ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఇచ్చేయచ్చు ఓకే వాళ్ళు మళ్ళీ బ్యాంకుకి అది సమస్య వాళ్ళు కోటి రూపాయలు క్యాష్ వాళ్ళ చేతి వెళ్ళిపోతుంది చాలా బాగా చెప్పారు సార్ అంటే దీని వెనక ఇంత చరిత్ర ఉందని తెలియదు తెలుసు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటనే తెలిసే ఇంత డెప్త్ ఉంది అని అంటే స్థూలంగా చూస్తేనేమో మనకి మన పత్రికల్లో ఏంటంటే చర్చ మీడియాలో కానీ పార్టీల్లో కానీ లోతైన చర్చ నిజాయితీ అయిన చర్చ చాలాసార్లు జరగటం కరెక్టే సార్ ఊరికే పైపోయినా పత్రికల్లో ఏమైనా వస్తుంది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటే చరిత్రను మార్చి తిరగరాసే జడ్జ్మెంట్ నిజంగా తిరగరాస్తే సంతోషిస్తాను కానీ మనం మాట్లాడుతున్నాం కదా రెండేళ్ల తర్వాత మీరు చూడండి ఎలక్ట్ర మనకి పార్టీలకు విరాళాలు చక్క రూపంలో ఎంతంత వచ్చినా చూడండి గత అనుభవం కనుక బీరూజ్ చేసుకున్నట్టయితే ఇక పార్టీలకు విరాళాలు చక్క రూపంలో కనిపించవు చాలా తక్కువ కనిపిస్తాయి అంటే ఏమైంది విరాళాలు తీసుకోవట్లేదా పార్టీలు ఖర్చు పెట్టలేదా క్యాష్ రూపంలో పెడుతుంది మనం మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాం కానీ మంచి ఉద్దేశం మన పరిస్థితులను దానికి ఏర్పాటు చేయకుండా ఆ పరిస్థితులు కల్పించకుండా మంచి ఉద్దేశం మంచి ఫలితాలను ఇవ్వదు ఆ ప్రమాదం అన్నది ఎలాగైతే ఎల్కే ద్వని గారు ఆదేశం ఇచ్చినప్పుడు చెక్ రూపంలో తీసుకోండి అని చెప్పినప్పుడు చక్కులు రాలేదు రేపొద్దున కూడా చెక్కులు రావడం ఆగిపోతాయి క్యాష్ వస్తుంది క్యాష్ రావడం ఆగదు పెట్టే ఖర్చు అలాగే ఉంటుంది అదనమాట అందుకని మనం లోతైన చర్చ కావాలి నిజాయితీ అయిన చర్చ కావాలి థ్యాంక్ యూ సార్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి